This is Balakrishna. మీరు చూస్తున్నారు ఆటోమొబైల్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా మనం ఆటోమొబైల్ సంబంధించినటువంటి ఎన్నో విషయాలు తెలియజేసుకుంటున్నాం. అందులో భాగంగా స్టీరింగ్ సిస్టంలో ఉన్నటువంటి స్టీరింగ్ జామెట్రీ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. సో ఈ స్టీరింగ్ జామెట్రీలో మనకి చాలా రకాలైనటువంటి యాంగిల్స్ అనేవి ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. అందులో క్యాస్టర్ యాంగిల్, క్యాంబర్ యాంగిల్ అండ్ కింగ్ పెన్ ఇంక్లినేషన్, టో ఇన్ టో అవుట్, ఇటువంటి ఈ యాంగిల్స్ అనేవి చాలా ఈ యొక్క స్టీరింగ్ జామెట్రీలో ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ అయినటువంటి ఈ యొక్క క్యాంబర్ యాంగిల్, క్యాస్టర్ యాంగిల్ గురించి ఈ క్లాస్లో తెలుసుకుందాం. సో ఫస్ట్ క్యాంబర్ యాంగిల్. సో ఈ క్యాంబర్ యాంగిల్ని మరియు క్యాస్టర్ యాంగిల్ని ఏ విధంగా డినోట్ చేస్తా, ఏ విధంగా డిఫరెంట్ చేస్తాం అనేది చూడండి. సో ఇది మనకి వెహికల్ యొక్క ఫ్రంట్ వ్యూ నుంచి చూసినప్పుడు మాత్రం కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే వెహికల్ యొక్క సైడ్ వ్యూలో చూసినప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే మీరు ఫ్రంట్ వీల్స్ చక్రం, మనకి ఇది వెహికల్ యొక్క వీల్ అన్నమాట. సో ఈ వెహికల్ యొక్క వీల్ ఎప్పుడైతే ఈ విధంగా ఉంటుంది అంటే ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ నుంచి చూసినప్పుడు కానీ లేదా రేర్ నుంచి చూసినప్పుడు కానీ ఈ యొక్క ఈ విధంగా ఉంటుంది వెహికల్ యొక్క వీల్. సో ఈ విధంగా రౌండ్గా ఎప్పుడు కనిపిస్తుంది మనకి అంటే సైడ్ వ్యూలో నుంచి చూస్తే, ఆర్ రైట్ సైడ్ వ్యూ ఆర్ లెఫ్ట్ సైడ్ వ్యూ, ఏదైనా ఒక సైడ్ వ్యూ నుంచి చూసినప్పుడు మాత్రమే మనకి చక్రం ఈ యొక్క వీల్ అనేది ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో దీనికి దానికి డిఫరెన్షియేట్ చేస్తూ ఉన్నప్పుడు దీని యొక్క డెఫినేషన్ తీసుకుంటే చూడండి, మీరు ఇది వర్టికల్ లైన్, దీన్ని ఇక్కడ తీసుకుంటే దీన్ని వర్టికల్ లైన్ అని పిలుస్తాం. చూడటానికి ఇక్కడ మరియు ఇక్కడ ఈ రెండింటిని వర్టికల్ లైన్స్ అంటాం. ఇది సెంటర్ లైన్ ఆఫ్ ద టైర్, ఇది ఇదేమో టైర్. సో మీరు ఇక్కడ కూడా చూసినట్లయితే ఇదేమో టైర్, ఇది ఈ టైర్ యొక్క సెంటర్ లైన్, ఈ టైర్ యొక్క సెంటర్ లైన్. సో ఇక్కడ కూడా చూడండి, టైర్ యొక్క సెంటర్ లైన్. సో అంటే ఇది క్యాంబర్ యాంగిల్ అంటే వర్టికల్ లైన్కి మరియు సెంటర్ లైన్ ఆఫ్ ద టైర్కి మధ్య గల కోణాన్ని క్యాంబర్ యాంగిల్ అని పిలుస్తాం. సో దీని యొక్క వర్టికల్ లైన్కి మరియు టైర్ యొక్క సెంటర్ లైన్కి మధ్య గల కోణాన్ని మనం క్యాంబర్ యాంగిల్ అని పిలుస్తాం. సో ఇది ఈ వర్టికల్ లైన్కి బయట వైపుగా ఉంటే, ఈ వర్టికల్ లైన్కి బయట వైపుగా ఉంటే పాజిటివ్ క్యాంబర్ అంటాం. వర్టికల్ లైన్కి బయట వైపుగా ఉంటే దాన్ని పాజిటివ్ క్యాంబర్ అంటాం. అదే వర్టికల్ లైన్కి లోపల ప్రక్క అంటే వెహికల్కి లోపల ప్రక్క ఉంటే దాన్ని నెగటివ్ క్యాంబర్ అంటాం. వెహికల్ ఇది వెహికల్ ఇటువైపు లోపలికి ఉంటుంది, ఇది బయట వైపు. సో ఈ వర్టికల్ లైన్కి బయట వైపుగా సెంటర్ లైన్ ఆఫ్ ద టైర్ ఉంటే దాన్ని పాజిటివ్ క్యాంబర్ అని పిలుస్తాం. అదే ఈ వర్టికల్ లైన్కి లోపల పక్క అంటే సెంటర్ లైన్ ఆఫ్ ద టైర్ ఎక్కడ ఉండాలి, లోపల ప్రక్క ఉంటే దాన్ని నెగటివ్ క్యాంబర్ అంటాం. ఇది 2 డిగ్రీస్ ఉంటుంది. ఎన్ని డిగ్రీలు ఉంటుంది, ఇది మ్యాక్సిమం 2 డిగ్రీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది క్యాంబర్ యాంగిల్ అంటాం. ఈ క్యాంబర్ యాంగిల్ అంటే దేనికి మధ్య క్యాంబర్ డిఫరెన్స్ని క్యాంబర్ యాంగిల్ అంటామంటే ఈ వర్టికల్ లైన్కి మరియు సెంటర్ లైన్ ఆఫ్ ద టైర్కి ఉన్నటువంటి ఈ యాంగిల్నే మనం క్యాంబర్ యాంగిల్ అంటాము. సో ఈ క్యాంబర్ యాంగిల్ ఏ విధంగా ఉంటుంది అంటే బయట వైపుగా ఉంటే అంటే వర్టికల్ లైన్కి బయట వైపుగా ఉంటే పాజిటివ్ క్యాంబర్ అని, అదే వర్టికల్ లైన్కి లోపల ప్రక్కన ఉంటే నెగిటివ్ క్యాంబర్ అని పిలుస్తాం. సో ఇది మ్యాక్సిమం 2 డిగ్రీస్ ఉంటుంది. దీనిని వెహికల్ యొక్క ఫ్రంట్ పొజిషన్లో చూసినప్పుడు మాత్రమే మనం ఈ యొక్క క్యామెరా యాంగిల్ని గుర్తించగలం. సో ఇప్పుడు మీరు చూస్తే ఇగో ఈ యొక్క వీల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఫ్రంట్ వ్యూ నుంచి చూసినప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ ఈజ్ క్యాస్టర్ యాంగిల్. ఈ క్యాస్టర్ యాంగిల్ ఏ విధంగా నిర్వచించవచ్చు అంటే చూడండి, ఇది సెంటర్ లైన్ ఆఫ్ ద కింగ్ పిన్, సెంటర్ లైన్ ఆఫ్ ద కింగ్ పిన్. సో ఇక్కడ కూడా చూసుకుంటే సెంటర్ లైన్ ఆఫ్ ద కింగ్ పిన్ అన్నమాట. ఈ సెంటర్ లైన్ ఆఫ్ ద కింగ్ పిన్కి మరియు ఈ యొక్క వర్టికల్ లైన్కి
ఇది ఇందాక చూసినట్లు ఇది కూడా వర్టికల్ లైనే, ఇది కూడా వర్టికల్ లైనే. ఈ లైన్ ఆఫ్ ద కింగ్ పిన్ కి మరియు వర్టికల్ లైన్ కి మధ్య గల ఈ కోణాన్ని మనం క్యాస్టర్ యాంగిల్ అంటాం. సో ఇది ఏమవుతుంది అంటే ఈ కింగ్ పిన్ అనేది టిల్ట్ అవుతూ ఉంటుంది ముందుకి వెనక్కి ముందుకు వెనక్కి. అంటే ఈ సెంటర్ లైన్ అంత సెంటర్ లైన్కి ఈ యొక్క టైర్ యొక్క సెంటర్ లైన్ అన్నమాట. ఈ సెంటర్ లైన్కి ఇది టిల్ట్ అవుతూ ఉంటుంది ముందుకి వెనక్కి ముందుకు వెనక్కి ఈ విధంగా కదులుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా కదులుతూ ఉన్నప్పుడు ఇది ఒకవైపు ఒకసారి ఫార్వర్డ్ డైరెక్షన్ ఇంకోసారి బ్యాక్వర్డ్ డైరెక్షన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఫార్వర్డ్ డైరెక్షన్ ఏదైతే అయిందో దాన్ని పాజిటివ్ క్యాస్టర్ అంటాం. అదే బ్యాక్వర్డ్ ఎప్పుడైతే బ్యాక్వర్డ్ అవుతుందో దాన్ని మనము నెగటివ్ క్యాస్టర్ అంటాం. సో అంటే మనకి ఇందులో కూడా పాజిటివ్ క్యాస్టర్ ఉంటుంది మరియు నెగటివ్ క్యాస్టర్ ఉంటుంది. సో ఇది పాజిటివ్ ఇది నెగటివ్. సో చూసుకున్నట్లయితే ఇది వర్టికల్ లైన్కి మరియు సెంటర్ లైన్ ఆఫ్ ద కింగ్ పిన్కి మధ్య గల కోణాన్ని క్యాస్టర్ యాంగిల్ అంటాం. దీని టిల్ట్ అవుతూ ఉంటుంది ఈ యొక్క క్యాస్టర్ అనేది ఈ విధంగా క్యాస్టర్ యాంగిల్ ఇది టిల్ట్ అవుతూ ఉంటుంది కింగ్ పిన్ ముందుకి వెనక్కి ఈ విధంగా కదులుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా టిల్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఒకసారి ఫార్వర్డ్ డైరెక్షన్లో వస్తుంది మరియు ఇంకోసారి బ్యాక్వర్డ్ డైరెక్షన్లో రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా వస్తూ ఉన్నప్పుడు మనకి ఫార్వర్డ్ డైరెక్షన్ ఈ విధంగా ఫార్వర్డ్ ముందుకి వస్తే దాన్ని పాజిటివ్ క్యాస్టర్ అని అంటాం మరియు ఇది బ్యాక్వర్డ్ వెనక్కి వెళ్తే దానిని నెగటివ్ క్యాస్టర్ అని పిలుస్తాం అన్నమాట. సో ఇది ఎంత ఉంటుంది అంటే 2 to 8 degrees మధ్యలో వేరియేట్ అవుతూ ఉంటుంది. సో 2 to 8 degrees మధ్యలో వేరియేట్ అనేది అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి క్యాంబర్ అండ్ క్యాస్టర్ అనేవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ ఇస్ కింగ్ పిన్ ఇంక్లినేషన్. సో కింగ్ పిన్ ఇంక్లినేషన్ అనేది కూడా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ టోయింగ్ టో. సో ఫస్ట్ కింగ్ పిన్ ఇంక్లినేషన్ గురించి తెలుసుకుని తర్వాత టోయింగ్ టో అవుట్ గురించి తెలుసుకుందాం. సో చూడండి ఇది కింగ్ పిన్ ఇంక్లినేషన్. సో ఇది కింగ్ పిన్ దీని యొక్క ఇంక్లినేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. సో ఇది కింగ్ పిన్ యొక్క సెంటర్ లైన్. ఈ లైన్ ఉన్నదే ఇది కింగ్ పిన్. ఇది కింగ్ పిన్ యొక్క సెంటర్ లైన్ మరియు ఇక్కడ చూడండి ఇది వర్టికల్ లైన్. ఇది వర్టికల్ లైన్. ఇదేమో సెంటర్ లైన్ ఆఫ్ ద టైర్. సో ఇక్కడ ఇదంతా టైరు ఇదంతా టైరు ఇది సెంటర్ లైన్ ఆఫ్ ద టైర్. సో కింగ్ పిన్ ఇంక్లినేషన్ అంటే ఏంటంటే ఇక్కడ ఇచ్చిన దాని యొక్క వర్టికల్ లైన్కి అండ్ వర్టికల్ లైన్కి మరియు సెంటర్ లైన్ ఆఫ్ ద కింగ్ పిన్. ఈ కింగ్ పిన్ యొక్క ఇది మధ్యలో నుంచి మధ్యస్థలో పోతుంది సెంటర్ లైన్. సో ఈ యొక్క వర్టికల్ లైన్కి మరియు కింగ్ పిన్ సెంటర్ లైన్కి మధ్య గల కోణాన్ని కింగ్ పిన్ ఇంక్లినేషన్ అంటాం. సో చూడ ఇక్కడ కూడా ఇది అవుట్వర్డ్స్ టోటల్ యాంగిల్ ఇక్కడ నుంచి ఇది మొత్తం ఇంత యాంగిల్ తీసుకుంటుంది ఇక్కడైతే ఇంత యాంగిల్ తీసుకుంటుంది. సో చూడండి దీనికి దీనికి డిఫరెన్స్ ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా దీన్ని డినోట్ చేయొచ్చు అంటే ముందు డెఫినేషన్ ప్రకారంగా ఇట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద సెంటర్ లైన్ ఆఫ్ ద కింగ్ పిన్ యాంగిల్ బిట్వీన్ ద యాంగిల్ ఇది యాంగిల్. సో యాంగిల్ బిట్వీన్ ద సెంటర్ లైన్ ఆఫ్ ద కింగ్ పిన్ సెంటర్ లైన్ ఆఫ్ ద కింగ్ పిన్కి మరియు వర్టికల్ లైన్కి మధ్య గల కోణాన్ని. సో ఇట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద సెంటర్ లైన్ ఆఫ్ ద కింగ్ పిన్ అండ్ వర్టికల్ లైన్ ఆఫ్ ద వెహికల్ టైర్. సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ యాంగిల్ని కింగ్ పిన్ ఇంక్లినేషన్ అంటాం. కింగ్ పిన్ ఇంక్లినేషన్. సో ఇది ఎంత ఉంటుంది అంటే 4 to 8 degrees మధ్యలో వేరియేట్ అవుతూ ఉంటుంది. 4 to 8 degrees మధ్యలో వేరియేషన్ అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ టూ ఇన్. సో ఇట్ ఈస్ ద టిల్టింగ్ ఆఫ్ ఫ్రంట్ వీల్స్. సో ఈ రెండు మనకి ఫ్రంట్ వీల్స్ ఇవి ఫ్రంట్ వీల్స్ గురించి మాట్లాడుకుంటాం. సో ఈ ఫ్రంట్ వీల్స్ గురించి చెప్తూ ఉన్నప్పుడు టిల్టింగ్ ఇవి రెండు చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా ఈ రెండు ఫ్రంట్ వీల్స్ మీరు ఏ యాంగిల్లో చూస్తున్నారు అంటే ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తున్నారు. సో ఈ ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తున్నారు ఇక్కడ కూడా సేమ్ ఫ్రంట్ వ్యూలో నుంచి చూడాలి. మీకు కింగ్ పిన్ ఇంక్లినేషన్కి మరియు
క్యాచర్ కి రెండింటికి సేమ్ డిఫరెన్స్ ఉంటుంది. వర్టికల్ లైన్ కి మరియు సెంటర్ లైన్ ఆఫ్ ద కింగ్ పిన్ కి మధ్య గల కోణాన్ని కింగ్ పిన్ ఇంక్లినేషన్ అంటాం. వెన్ ద వ్యూడ్ ఫ్రమ్ ఫ్రంట్ వ్యూ, ఫ్రంట్ వ్యూలో చూస్తేనేమో ఈ యొక్క కింగ్ పిన్ ఇంక్లినేషన్ అంటాం, అదే సైడ్ వ్యూలో చూసినప్పుడేమో క్యాస్టర్ అంటాం. సో ఫ్రంట్ వ్యూలో చూస్తేనేమో కింగ్ పిన్ ఇంక్లినేషన్ అంటాం, ఇంతకుముందు ప్రీవియస్గా చెప్పినట్టు సైడ్ వ్యూలో చూసినట్టయితే క్యాస్టర్ అంటాం. అది కూడా వర్టికల్ లైన్కి కింగ్ పిన్ సెంటర్ లైన్కి మధ్య గల కోణమే. క్యాస్టర్లో కూడా వర్టికల్కి మరియు కింగ్ పిన్ సెంటర్ లైన్కి మధ్య గల కోణమే, కానీ అందులో సైడ్ వ్యూలో నుంచి చూసినప్పుడు కనపడుతుంది, ఇందులో ఫ్రంట్ వ్యూలో నుంచి చూసినప్పుడు కనపడుతుంది. ఈ ఒక్కటే మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాలి. అది డెఫినేషన్, ఇది డెఫినేషన్, రెండు సేమ్గా ఉంటాయి. బట్ వెన్ ద వ్యూడ్ ఫ్రమ్ ఫ్రంట్ వ్యూ, వ్యూడ్ ఫ్రమ్ ఫ్రంట్ వ్యూ, కింగ్ పిన్ ఇంక్లినేషన్ ముందు ఫ్రంట్ సైడ్లో నుంచి చూసినప్పుడు, ఫ్రంట్ వ్యూ నుంచి చూసినప్పుడు మాత్రం కనిపిస్తుంది, అదే సైడ్ వ్యూలో చూసినప్పుడు మీకు క్యాస్టర్ యాంగిల్ కనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ టో ఇన్ అంటే ఇది రెండు ఫ్రంట్ వీల్స్, ఈ రెండు కూడా ఫ్రంట్ వీల్స్. సో ఈ ఫ్రంట్ వీల్స్ టిల్ట్ అవుతూ ఉంటాయి. మనం ఎప్పుడైనా వెహికల్ పోతున్నప్పుడు ఈ విధంగా టిల్ట్ అవుతూ ఉంటాయి, ఈ విధంగా టిల్ట్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటాయి. సో రెండు ఫ్రంట్ వీల్స్ యొక్క ఫ్రంట్ వీల్స్ యొక్క ఫ్రంట్ సైడ్, ఫ్రంట్ వీల్స్ యొక్క ఫ్రంట్ సైడ్ అదే ఫ్రంట్ వీల్స్ యొక్క రేర్ కంటే తక్కువగా ఉంటే దానిని టోయిన్ అని పిలుస్తాం. సో చూడండి మళ్ళొకసారి, ఈ రెండు కూడా ఫ్రంట్ వీల్స్ గురించే మాట్లాడతాం, వెనక చక్రాలతో మనకు సంబంధం లేదు. సో ఈ ఫ్రంట్ వీల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ ఫ్రంట్ వీల్స్ యొక్క ఫ్రంట్ భాగం, ముందుగా ఫ్రంట్ వీల్స్ యొక్క ముందు భాగం ఏ, సో చూడండి ఏ అనేది తక్కువ ఇంత ఇంత ఉంది, బి అనేది పెరిగింది. అంటే ఈ ఫ్రంట్ వీల్స్ యొక్క రేర్ సైడ్ అన్నమాట, ఇది ఫ్రంట్ వీల్స్ యొక్క రేర్ సైడ్. సో ఫ్రంట్ వీల్స్ యొక్క ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ వీల్స్ కంటే రేర్ సైడ్ కంటే తక్కువగా ఉంటే దాన్ని టోయిన్ అని పిలుస్తాం. సో ఈ విధంగా మనకి కింగ్ పిన్ ఇంక్లినేషన్ అండ్ టోయిన్ ఉంది. నెక్స్ట్ టో అవుట్ అంటే మనం మీరు చూసినట్లయితే ఇప్పుడు ఇదే చూద్దాం, ఇది ఫ్రేమ్. మీరు ఇదో చక్రం, ఇదో చక్రం, ఇది ఫ్రంట్, ఇది ఫ్రంట్ సైడ్ ఎఫ్. సో ఇక్కడ ఇంకోటి ఉంది, ఈ విధంగా ఉంటాయి మనకి వీల్స్. సో ఈ వీల్స్ టర్నింగ్ తీసుకుంటాం, టర్నింగ్ తీసుకున్నప్పుడు ఈ రెండు కాస్త టర్న్ అవుతాయి, ఫ్రంట్ వీల్స్ ఈ విధంగా టర్న్ అవుతాయి. ఇప్పుడు టర్నింగ్ అనేది ఈ విధంగా ఉంది. సో ఈ టర్నింగ్లో మనం ఎప్పుడైతే ఇది లోపల ప్రక్కన, ఇది టర్నింగ్కి ఈ యొక్క ఫ్రంట్ వీల్ లోపల ప్రక్కన అవుతుంది, ఇది బయట వైపు అవుతుంది. సో ఇది ఇన్సైడ్ మరియు ఇది అవుట్ సైడ్. సో ఇది ఇన్సైడ్ అవుతుంది టర్నింగ్కి, ఒకవేళ ఈట ఈ విధంగా టర్నింగ్ తీసుకుంటే ఇది ఇన్సైడ్ అవుతుంది, అదే ఇటువైపు టర్నింగ్ తీసుకున్నాం అనుకో ఇది అవుట్ సైడ్ అవుతుంది. సో ఇది ఒకటి క్లారిటీగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇది టర్నింగ్ తీసుకుంటున్నప్పుడు ఇది లోపల ప్రక్క, ఇది బయట ప్రక్క. సో ఈ యొక్క లోపల ప్రక్క ఏ విధంగా ఉంటుంది అంటే దీని యొక్క ఫ్రేమ్ యొక్క ఫ్రేమ్ యాంగిల్ టర్నింగ్ తీసుకుంటున్నప్పుడు, వెహికల్ యొక్క టర్నింగ్ తీసుకుంటున్నప్పుడు ఈ యొక్క ఇన్సైడ్ ఉన్న వీల్ ఏదైతే ఉందో ఇది ఎక్కువ డిగ్రీలు తిరుగుతూ ఉంటుంది అన్నమాట, ఇది ఎక్కువ రేడియస్ తిరుగుతుంది, ఎక్కువ టర్నింగ్ తిరుగుతుంది కంపేర్ టు దిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డిగ్రీ తీసుకుంటే ఇది ఒక 20 degrees ఉంది, ఇది 23 degrees ఉంటుంది. సో అంటే చూడండి టర్నింగ్ తీసుకున్నప్పుడు ఇదేమో ఇది ఎక్కువ టర్నింగ్ తీసుకుంది, 23 degrees తీసుకుంది, ఇదేమో 20 degreesే తీసుకుంది. అంటే ఏంటి అంటే ఎప్పుడైతే టర్నింగ్ తీసుకుంటున్నామో ఆ తీసుకునేటప్పుడు ఈ యొక్క వీల్స్ ఏదైతే ఇన్సైడ్ వీల్ ఉందో ఆ ఇన్సైడ్ వీలు, సో ఇది ఫ్రంట్ వీలే, ఇది ఫ్రంట్ వీలే, ఇది ఈ రెండు కూడా ఏంటి ఫ్రంట్ వీల్సే. సో ఈ ఫ్రంట్ వీల్స్లో ఉన్నటువంటి టర్నింగ్ ఏదైతే తీసుకుంటున్నామో అటువైపు ఉన్నటువంటి ఇన్సైడ్ వీల్ అనేది అవుట్ సైడ్ వీల్ కంటే ఎక్కువ టర్నింగ్ తీసుకునేదాన్ని టో అవుట్ అంటాం. సో టో ఇన్ టో అవుట్.
ఈ రెండు కూడా ఫ్రంట్ వీల్స్ గురించే తెలియజేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ఫ్రంట్ వీల్స్ లో ముందు భాగం, ఫ్రంట్ వీల్స్ లో వెనక భాగం కంటే తక్కువగా ఉంటే దాన్ని టో ఇన్ అని, మరియు ఈ యొక్క ఫ్రంట్ వీల్స్ టర్నింగ్ తీసుకుంటున్నప్పుడు దాని యొక్క ఇన్నర్ వీల్ అవుటర్ వీల్ కంటే ఎక్కువ డిగ్రీస్ చేస్తూ ఉంటుంది. ఈ టో అవుట్ వల్ల ఈ ఇన్నర్ వీల్ ఈ యొక్క అవుటర్ వీల్ కంటే ఎక్కువ డిగ్రీస్ టర్నింగ్ అనేది తీసుకుంటూ ఉంటుంది. ఈ విధంగా మనకి టర్నింగ్ జామెట్రీ ఐ మీన్ స్టీరింగ్ జామెట్రీలో క్యాస్టరు, క్యామరు, కింగ్ పిన్ ఇంక్లినేషన్ అండ్ టోయింగ్ టో అవుట్ అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవి అన్నింటినీ కూడా మీరు ఈ రెండు మార్కుల క్వశ్చన్లో చాలా ఇంపార్టెంట్, అప్పుడప్పుడు 6 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఇది వచ్చే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.